గురుభ్యోనమహ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట నెలలు కాకముందే సంవత్సరం కూడా కాదు నెలలు కాకముందే విడాకులకి అప్లై చేస్తున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు చాలా చాలా కేసులు విడాకుల కేసులు ఎక్కువైపోయాయి ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండో వచ్చే విడాకుల కేసులు ఇప్పుడు మనకి రోజుకు కొన్ని వంద అప్లై అవుతున్నాయంట విడాకుల కేసులు ఎందుకు ఎక్కడ జరుగుతోంది తప్పు ఇంత ముందు కాలంలో ఎందుకు భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండేవాళ్ళు చాలా కారణాలు ఉన్నాయి విడిపోవాలి అని అనుకోవటానికి ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ స్వతంత్రత అంటున్నారు ఇండివిజువాలిటీ అంటున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నారు ఈగో అహంకారం ఉండటం వల్ల నేనెందుకు నువ్వంటే పడి ఉండాలి నేనెందుకు ఇది చేయాలి ఈ పని నువ్వు కూడా చేయవచ్చు కదా అని ఒకరినొకరు అనుకోవటం అక్కడ జరగకపోవటం విడిపోవటానికి కారణమవుతుంది ఇంకొకటి బయట అందరితో బాగుంటారండి నిజంగా ఫ్రెండ్స్తో బాగుంటారు ఆఫీస్లో కొలీగ్స్తో బాగుంటారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఏమన్నా సర్దుకొని పోతారు ఒక మాట అన్నా కానీ మా ఫ్రెండే కదా కానీ ఇంటి దగ్గరికి వచ్చే వరకు భర్త ఒక మాట అంటే భార్య భార్య ఒక మాట అంటే భర్త పడలేకపోతున్నారు బయట అడ్జస్ట్ అయినట్లు ఇంట్లో అవ్వట్లేదు ఇప్పుడు జాబ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ అది మనకి జీవన భృతి కాబట్టి ఓరుస్తూ భరిస్తూ జాబ్ చేస్తున్నారు ఇంటి విషయం వచ్చేవరికి భార్యాభర్తల విషయం వచ్చేవరకు ఇక్కడ వస్తుంది ఆ నువ్వు కాకపోతే ఇంకొకడు అని అమ్మాయి అంటే నువ్వు కాకపోతే ఇంకో తెలియని అబ్బాయి అంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు జాబ్లో కాంప్రమైజ్ అవుతున్నారు ఫ్రెండ్స్ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు లైఫ్ జీవితంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు జీవిత భాగస్వామితో భాగ కాంప్రమైజ్ అవ్వట్లేదు అందుకే ఇక్కడనే మనకి తప్పు జరుగుతుంది ఒకప్పుడు కాలంలో అమ్మాయిలు అత్తగారింటికి వచ్చాక అత్తగారింటి మీద గౌరవంతో వాళ్ళకున్న సాంప్రదాయాన్ని పాటించేది నిజం చెప్తున్నాను ఆడవాళ్ళకి చాలా కోపం వస్తుంది మాట అంటే అత్తింటి వారి సాంప్రదాయాన్ని పాటించాలి అదే మన సాంప్రదాయం మన హైందవ ధర్మం అదే చెప్తోంది అంతేకాని నేను నా పుట్టింట్లో వంటలు చేస్తేనే తింటాను నేను నేను నా పుట్టింటి ఇన్ని గంటలు పడుకుంటే ఇన్ని గంటలకు లేస్తా ఇలా ఉంటేనే అలా ఉండనిస్తే అత్తగారింటి వాళ్ళకు అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్ట ఏంటిది ప్రేమ అంటే మనం మంచి కోరుకోవటం ప్రేమ సమయ పాలన చూ చూసుకోమని చెప్పటం ప్రేమ ఇది ప్రేమ అంటే నువ్వు ఎన్నిసార్లు పడుకొని నిద్రలేస్తావు ఎన్నిసార్లు తింటావో ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్తావో ఎప్పుడంటే అప్పుడు స్నానం చేస్తే ఊరుకుంటున్నారు అంటే నీ మీద ప్రేమ లేనట్టు ఏమన్నా ఊరేగని అన్నట్టుగా ఉంటారు అత్తగారింట్లో వాళ్ళు అదే నేను కట్టడి చేస్తూ ఒక సాంప్రదాయంగా ఒక పద్ధతిలో నువ్వు వెళ్ళాలని చెప్తున్నారంటే నీ మీద ప్రేమ ఉన్నట్టు అది ఒక మహిళ యొక్క ధర్మం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయి సాఫ్ట్వేరే కావాలి డాక్టర్ చదివిన అమ్మాయి వచ్చి చేయదు కదా అలా ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నీ డ్యూటీ అంటూ ఇంట్లో ఉంటుంది ఆ డ్యూటీని చేయాలి ఇప్పుడు అలా ఉండకనే కుటుంబ సమస్యలు ఎక్కువగా వచ్చి విడాకులు చాలా చాలామందిని చూస్తున్నాం ఇంకోటి అమ్మాయిలు మంగళసూత్రాలు తీసి అబ్బాయిల మీద ఇసరేయటాలు గట్టిన మంగళసూత్రం వద్దు నాకు ఇష్టం లేదు నేను నీతో కాంప్రమైజ్ అవ్వలేము అంటే ఇంత గెలిచి బట్ రచ్చ గెలవాలి కానీ రచ్చ గెలిచి ఇంట్లో గెలవటం ఏంటిది బయట అందరి దగ్గర మంచి పేరు చాలా సాఫ్ట్ చాలా కాంప్రమైజ్ చాలా ఓర్పు ఇంటి దగ్గరకు వచ్చే వరకు ఓర్పు ఉండట్లేదు అబ్బాయి కానీ అమ్మాయి కానీ గొడవలు పడుతున్నారు అలా కాకుండా ప్రేమతో గౌరవముతో మన సాంప్రమాదాయం మీద ఉన్న గౌరవంతో మనం మెలిగితే ఎటువంటి సమస్యలు ఉండవు ఇంటికి వచ్చిన అమ్మాయి ఒక వెళ్ళే అతగారింటికి వచ్చిన అమ్మాయి ప్రవర్తన తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది వెంబడి అనేది ఎవరైనా కూడా ఏంది తల్లిదండ్రులు ఇలా పెంచారు అని అంటారు ముందుగా వచ్చే మాట అది కాబట్టి భార్యాభర్తలు విడిపోవటానికి కారణాలు ఏంటివి అంటే మొదటగా ఇది అతి ప్రేమ అతి ద్వేషం అస్సలు పనికిరాదు అతి జాగ్రత్త కూడాను ఒకరినొకరు కట్టడి చేసుకోకూడదు ఒకరినొకరు లిమిట్స్ పెట్టుకోకూడదు ప్రేమగా ఉండాలి ఒకళ్ళు కోపటప్పుడు ఒకళ్ళు ఊరుకోవాలి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేయాలి వాళ్ళని మన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఓర్పు సహనంతో ఉండాలి ఓర్పు సహనంతో ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా వాళ్ళని మన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయటం ప్రేమతో లాలించటం బుజ్జగించడం ఇవన్నీ ఎందుకు చేయట్లేదు ఆ వాడు అలిగితే ఆ అది అలిగితే అలిగిందిలే అనిపోతే మీ బంధానికి విలువను ఎక్కడిస్తున్నారు ఇచ్చిన రోజే కదా బంధం నిలబడుతుంది ప్రపంచ దేశాల్లో భారతదేశం కుటుంబ వ్యవస్థకి పెట్టింది పేరు అటువంటి భారతదేశంలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి కుటుంబ వ్యవస్థలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అక్రమ సంబంధాలతో విచ్ఛిన్నమవుతున్నాయి డబ్బు లావాదేవీల్లో విచ్ఛిన్నం అవుతున్నాయి అమ్మాయి వస్తుంది తన వాళ్ళు ఇచ్చిన డబ్బు దాచుకుంటుంది ఎప్పుడైనా భర్త అడిగితే ఇస్తుంది మాటికి మా వాళ్ళు ఇచ్చింది నేను నీకు ఇచ్చా నాకు అది ఎప్పుడు ఇస్తావు అని అడిగి గొడవ చేస్తూ ఉంటుంది జీవితాంతం ఖర్చు చేసేదంతా అత్తింటి వాళ్ళ సొమ్మే కదా నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిందే కనిపిస్తూ ఉంటుంది అక్కడ గొడవలు అవుతాయి సంతానం విషయం వచ్చేవరకు పిల్లలు పుట్టాక అస్సలు శ్రద్ధ తీసుకోరు అమ్మాయిలు పిల్లల మీద శ్రద్ధ తీసుకోరు వాళ్ళ మీద వాళ్లే శ్రద్ధ తీసుకోరు ఇక్కడ కూడా గొడవలై విడాకుల దాకా వెళ్తున్నాయి అత్తమామల్ని గౌరవించట్లేదు వాళ్ళని గౌరవిస్తే నీ కుటుంబం నిలబడుతుంది కొన్ని తెలుస్తాయి వాళ్ళది అనుభవం ఆ అనుభవాన్ని మనం షేర్ చేసుకున్నాము అని అంటే మనకి నీకు అనుభవం జీవితంలో ఎలా ఉండాలో చూపిస్తుంది కాబట్టి ఈ అన్ని దృష్టిలో పెట్టుకోండి ఓర్పు సహనంతో ఒకరినొకరు అర్థం చేసుకొని వెళితే భార్యాభర్తల బంధం చాలా గొప్పది చాలా విలువైనది ప్రేమగలది అనమాట ఒకరినొకరు బయటికి వెళ్ళి భర్త మీద భార్య భార్య మీద భర్త చెప్పుకున్నారు అంటే మీ బంధానికి ఉన్న విలువ మీరే చేతులతో తీసేసుకున్నట్టు అనమాట కాబట్టి భార్యాభర్తల సంబంధం భార్యాభర్తల అనుబంధం మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా విలువలతో కూడుకున్నాయి కాబట్టి ఆ విలువల్ని కాపాడుకుందామనే ఈ చిన్న ప్రయత్నం స్వస్థ